हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेन मी स्वर्ण इधे शुक्रवार रोज लागें शुक्रवार उदय इला अर्थनार विल्लू 9:30 अला इंटी इकडे दिव्य प्रसन्न धनुष पकन चरण्य अने पाप वीलू कड़कें एक्वान पैनने का कीड़ा उ बहुदनकोचे आड़को పైన ఎక్కువ ప్లేస్ కదా, ఇంట్లో ప్లేస్ లేదు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో, అందుకని చెప్పేసి కిందనే ఆడుకుంటుంటారు వీళ్ళు ఎక్కువగా। ఇంకా ఇక్కడ వచ్చేసి బాల్ ఉంది కదా, బాల్ తీసుకొని ఇద్దరు ఆడుకుంటారండి, ప్రసన్న దివ్య ఇద్దరు ఆడుకుంటున్నారు। ఇక్కడ చెరొక బాల్ ఉంది వాళ్ళిద్దరి దగ్గర, ఇక్కడ వచ్చేసి ధనస్ దగ్గర కూడా ఒక బాల్ ఉంది। వీళ్ళు ఇలా బాలాట ఆడుకుంటున్నారండి వీళ్ళ ముగ్గురు, చూడండి ఇలా అల్లరి చేసుకుంటా ఎలా ఆడుతున్నారో, అరుపులు ఇలా చేస్తుంటారండి వీళ్ళు। మార్నింగ్ టైం కదా, ఇంకా ఇలానే ఆడేస్తుంటారు, టిఫిన్ చేసిచ్చి ఇలా ఆడుకుంటారు కొసేపు, తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఇంకా పడుకుంటారండి, కొసేపు భోజనం చేసినాక కొసేపు పడుకుంటారు। చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇలా ఆడుతున్నారు కదా వీళ్ళు। నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈవినింగ్ లాగ్ అండి, మేము ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏదో ఒకటి చేసుకుంటుంటాము, అందుకని చెప్పేసి ఇంకా శుక్రవారం రోజు వచ్చేసి ఇంకా పానీపూరి చేసుకున్నామండి ఇలాగా। మీకు ఈ పానీపూరి ఇంకా ముందు వీడియోలలో పెట్టాను కదా, అందుకని మీకు చూపించలేదో నేను క్లారిటీగా, మేము చేయించుకున్నది ఒకటి చూపించాను ఇలా, మేము చేసుకొని తింటాం కదా అదొకటి చూపించానండి। ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరనే ఉందండి జామ చెట్టు, అంటే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంది పక్కన జామ చెట్టు, దీనికి వచ్చేసి కాయలు అయితే చాలా దండి కష్టాయండి జామకాయలు। ఇవి వచ్చేసి ఇంకా దివ్య వచ్చేసి మాగినాయి అనుకొని అమ్మ నాకు జామకాయ తెంపి అంటుంటే వచ్చి చూసినానండి, చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది, ఎన్ని కాయలు చెట్టు చూసాక చిన్నగా ఉంది, కాకపోతే చాలా కాయలు ఉన్నాయండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, ఇలాగా చాలా దండి కాసాయి, కాకపోతే ఇవి అయితే లావు కాలేదు ఒకటి కూడా। ఇది వచ్చేసి ఇంకా సాటర్డే లాగ్ అండి, సాటర్డే ఉదయం అండి ఇది। ఇక్కడ వచ్చేసి మేము సీతాఫలం తీసుకున్నాం కదా, అవి వచ్చేసి మాగినాయా లేదా అని చూస్తే ఎన్ని కాయలు మాగినాయి చూడండి, ఒకటేసారికి హాఫ్ టబ్బు మాగినాయి। ఇవన్నీ ఏం చేయాలని చెప్పేసి ఇంకా కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము, కొన్ని తిన్నామండి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము, దండిగా ఉన్నాయి చెడిపోతాయని చెప్పేసి మాగినాయిటివి। ఇక్కడ వచ్చేసి మా కోడలు ఉంది కదా చిన్న అమ్మాయి, అవి కాయలు తీస్తుంది పెడుతుందండి, కొన్ని నలిపేసింది, కొన్ని పండ్లు వచ్చేసి ఇలా అన్నీ ఒత్తేసిందండి, ఇలా ఒత్తేసింది అన్నీ నలిపేసింది కొన్ని పండ్లు, ఇంకొకటి తీసుకుపోతుంది వాళ్ళ మమ్మీకి ఇస్తుంది అమ్మాయి, ఒక్కొక్కటి తీసుకుపోతుంది వాళ్ళ మమ్మీకి ఇస్తుంటుంది, మరి తెస్తుంటుంది ఇందులో వేస్తుంటుంది, ఇలాగే ఆడుతూనే ఉంటుందండి అమ్మాయి వచ్చేసి చాలా అల్లరి చేసుకుంటా ఇలాగనే ఆడుతూ ఉంటుంది, అంతా ఇలానే అయిపోతుంటుందండి। ఇక్కడ వచ్చేసి నైట్ టైం నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను కదా, ఇక్కడ వచ్చేసి పెళ్ళిది మెరవని వస్తుంది అందుకని చెప్పేసి ఇలా సౌండ్స్ వస్తున్నాయి, వాళ్ళు టపాకాయలు అవి ఇవి కాల్చుకుంటూ వస్తున్నారండి। నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ అమ్మాయి చూడు ఇలా చేస్తుంది, ఇంకా వాళ్ళ మమ్మీకి ఇస్తుంది। ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు అండి, ఈవినింగ్ 6:00 ఇంకా పాపకి స్నానం చేయించాను, ఎక్సక్ స్నానం చేయించి ఇలా మిక్చర్ పెట్టమ్మా అంటే మిక్చర్ లడ్డు వేసాను, లడ్డు అంటే చాలా ఇష్టం యక్షితకి, లడ్డు తింటుందండి తినుకుంటా ఇంకా ఇవి చూస్తుంది సెల్లో గేమ్ ఆడుతుంది, ఎలా కూర్చుని చూడండి ఈ అమ్మాయి। ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజేనండి సాయంత్రము, ఇది వచ్చేసి అవి ఏవో ఎల్లిపాయ బాణాలనే చిన్నవి అమ్ముతారంట, అవి వచ్చేసి వీళ్ళు తెచ్చుకున్నారు దివ్య ప్రసన్న యక్షిత తెచ్చుకున్నారు, చూడండి ఎలా కాలుస్తున్నారు, ఇండ్లంతా ఇలా చిందర వందర చేసేసారండి, పేపర్స్ చేసేసారు చూడండి, అవి కిందికేస్తే ఫట్ అని శబ్దం వస్తుంది, ఆ సౌండ్కి కొద్దిగా మెరుపు వస్తుందండి చూడండి, ఇలా వేసేస్తుంది, ఇలా వేస్తే అయిపోయి సౌండ్ వస్తుంది కదా, ఆ బాణాలు తెచ్చుకున్నారు వీళ్ళు, ఇలా కాల్చేస్తున్నారు యక్షిత దివ్య ప్రసన్న ముగ్గురు కాల్చేస్తున్నారు ఇలాగా, చూడండి ఎలా చేసేస్తున్నారో ఇండ్లంతా। నేను చెప్పాను కదా మీకు ఎల్లిపాయ బాణాలని అవి ఏవో చెప్తారు పిల్లలు, అవి చూపిస్తాను చూడండి ప్యాకెట్, ఇదండి ప్యాకెట్ అయితే ఇది, ఇది వచ్చేసి 5 రూపీస్ అంట, దీంట్లో వచ్చేసి చాలా ఉన్నాయండి, నేనైతే కౌంట్ చేయలేదు కానీ చాలా ఉన్నాయి, అవి కూడా తీసి చూపిస్తాను చూడండి మీకు ఒకసారి, చూడండి ఇండ్లు అయితే ఇలా చిందర వందర అయిపోయింది, ఈ ప్యాకెట్లో ఇలా ఉంటాయండి మొత్తం బాణాలు, ఇవి వచ్చేసి కిందికి వేసేస్తే సౌండ్ వస్తుంది, పట్టణ సౌండ్ వస్తుంది, కొద్దిగా చిన్న మెరుపులాగా వచ్చేస్తుందండి రవ్వలాగా వచ్చేస్తుంది, ఇంకా అవి తెచ్చుకొని ఇలా ఇండ్లంతా ఇలా చేసేస్తున్నారండి, ఇలా చేసేసుకుంటున్నారు ఇలాగా అంతా ఇండ్లంతా చిందర వందరు చేసేసారు, అది కూడా చూపిస్తాను మీకు ఎంత చిందర వందరు చేసేసారో చూడండి ఎలా చేసేసారో వీళ్ళు, ఇంకా డే అంతా ఇలా అయిపోతుందండి, మా ఇంట్లో అయితే ఇలా సందడి సందడిగా ఉంటుంది ఎక్కువగా, పిల్లలు ఉన్నారు కదా 4 మెంబర్స్ ఉన్నారు, ఇంకా ఇంటి పక్కన వీళ్ళు కూడా వస్తుంటారు ఇంట్లోకి పిల్లలు అందుకు, అందుకని మా ఇంట్లో అయితే గోలగోలగా సందర్సందరిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది మా ఇంట్లో, చాలా అల్లరి చేస్తుంటారు పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారో,
మీరు చూపిస్తున్నాను కదా చూడండి, ఎలా కలర్స్ కలర్స్ పేపర్స్ వేస్తే అక్కడ బాణాలు కాల్స్తుంటే మేము ఇక్కడ వచ్చేసి నేను ఇది చేస్తున్నానండి. బేల్పూరి చేసుకుంటున్నాము ఈవినింగ్ స్నాక్స్కి అని చెప్పేసి, 6 అయింది కదా ఇంకా ఏదో ఒకటి చేసుకొని తిందామని చెప్పేసి బేల్పూరి చేసుకుంటామండి. మరమరాలు అంటారు ఇక్కడైతే, బొరుగులు కూడా అంటారండి. దాంట్లోకి కొన్ని ఉల్లిపాయ, 2 పెద్ద ఉల్లిపాయలు వేసినాము. నెక్స్ట్ వచ్చేసి 2 మిర్చెస్ వేసినాను. ఇది వచ్చేసి 2 టమాటోస్ అండి. ఇలా కొన్ని కొన్ని తీసి పెట్టేసాను పక్కన గార్నిష్ కోసమని. నెక్స్ట్ వచ్చేసి మిక్చర్ అన్ని రకాలు కలిపినారు కదా, అదంతా ఒక కప్పు నిండా వేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కూడా వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి అది సాన్ జీరా అని చెప్పేసి జీరా పౌడర్ కూడా వేసేసానండి. చాలా బాగుంటుంది టేస్ట్, ఇలా జీరా పౌడర్ వేసేస్తే చాలా బాగుంటుంది బేల్పూరికి టేస్ట్, అందుకని వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ మసాలా కూడా కొద్దిగా వేసేసామండి. ఇలా చాట్ మసాలా కూడా వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రతి ఒక్కరికి ఈవినింగ్ ఏదో ఒకటి స్నాక్ తింటారు కదా, అందుకని ఇలా చేసేసుకుంటుంటాము. మేము కూడా ఈవినింగ్ స్నాక్స్ తింటామండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మిర్చి, రెడ్ చిల్లీ వేసేసానండి, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వేసేసాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసేసాను, రాక్ సాల్ట్ వేసేసానండి. ఇక్కడ వచ్చేసి రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లెమన్ ఉంటుంది కదా, లెమన్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి టమాటో సాస్ ఉంటుంది కదా, టమాటో సాస్ కూడా యాడ్ చేసేసాను. మీ దగ్గర కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోండి, సూపర్గా ఉంటుంది. నా దగ్గర అయితే లేదు కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఉంటుంది కదా, లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేస్తున్నాను అండి. నేనైతే ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేసేసాము, టేస్ట్ చాలా బాగుంటుందని. ఇలా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసుకోవాలండి మొత్తము. ఇలా యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి, ఇలా యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఈవినింగ్ స్నాక్ అయితే కంపల్సరీ ఏదో ఒకటి తింటుంటామండి మేము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలా కలిపేసుకోవాలండి, అన్నీ వేసేసినాక ఇలా కలిపేసుకోవాలి. ఇంకా గార్నిష్ కోసమనే కొద్దిగా కొత్తిమీర అన్నీ తీసి పెట్టాను కదా, కలిపినాక ఇవి ఇలా వేసేసుకున్నామండి. కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. బేల్పూర్ అయితే చాలా టేస్టీ కూడా ఉందండి. చూడండి మొత్తం ఇలా కలిపేసాము. ఇదంతా మా ఫ్యామిలీకి మొత్తానికి సరిపోయిందండి, అందరికీ. ఈ గ్రైండర్ కలిపినాం కదా, ఇదంతా మొత్తం మా ఫ్యామిలీ మొత్తానికి సరిపోయింది. చూడండి మరి అంతా కలిపినాక పైన కొద్దిగా మనం ఆనియన్స్, టమాటోస్, మిర్చి, ఈ మిక్చర్ అన్నీ తీసి పెట్టాం కదా, కొత్తిమీర, అవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నామండి. ఇలాగా ఇలా గార్నిష్ చేసేసుకొని ఇంకా అందరికి సర్వ్ చేసుకొని తిన్నామండి మేము. ఇలా గార్నిష్ చేసుకొని అంతా కలిపేస్తున్నాము. లెమన్ సరిపోలేదని ఇంకా మరి 1/2 లెమన్ వేసేసామండి. లెమన్ ఫస్ట్ వేసినది సాలేదండి, అందుకని చెప్పేసి మరి 1/2 లెమన్ వేసేసింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా బేల్పూరి చేసుకున్నాం కదా, బేల్పూరి చేసుకున్నాక పిల్లలు, నేను అందరం కూర్చొని తింటున్నామండి. ఇంకా లోపలైతే మా అన్న, మా వదిన ఉన్నారు, కాకపోతే వాళ్ళు వీడియోలో కనిపించడానికి ఇష్టపడలేదు, అందుకని చెప్పేసి ఓన్లీ మా పిల్లల్ని మాత్రమే తీసినానండి. ఇలా తినేస్తున్నారు దివ్య, యక్షిత. ఈవినింగ్ స్నాక్ అయితే ఏదో ఒకటి కంపల్సరీ చేసుకుంటామండి. ఇక్కడనే కాదు, నేను ఊరి దగ్గర ఉన్నా కూడా పిల్లలకైతే ఏదో ఒకటి చేసిస్తుంటాను ఈవినింగ్ స్నాక్స్ కోసము. ఇక్కడ వచ్చేసి మా కొడలు తిని సూపర్ ఉందా అత్త అని చెప్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి కొంచెం స్పైసీగా తింటుంది ఎక్కువగా, వీళ్ళు కొంచెం కారం తక్కువ తింటారండి. కానీ ఆ అమ్మాయి అయితే స్పైసీగా తింటుంది కాబట్టి ఆ అమ్మాయి కొంచెం కారం యాడ్ చేసి స్పైసీ కలిపించాను, వీళ్ళు కొంచెం తక్కువగా కలిపానండి, చాలా బాగుందండి. వచ్చేసి ఇంకా పిల్లలకి టాప్స్ వచ్చినాయండి, ఈరోజు టాప్స్ వచ్చినాయి. టాప్స్ వచ్చింటే తీసుకున్నానండి. ఇది వచ్చేసి దివ్యకి తీసుకున్నానండి, చాలా బాగుంది కదా కలర్ వచ్చేసి, అందుకనే తీసుకున్నాను. దీంట్లోకి లెగ్గింగ్ కూడా వచ్చిందండి. ఇది వచ్చేసి యక్షితకు తీసుకున్నానండి ఈ టాపు, అమ్మాయి కొంచెం కలర్ తక్కువగా అయినా ఇది బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను టాపు, చాలా బాగుంది. దీనికి వచ్చేసి రెడ్ కలర్ లెగ్గింగ్ వచ్చిందండి. ఇంకా వైట్గా ఉన్నారు కదా, ఏ కలర్ తీసుకున్నా బాగుంటుందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రసన్నకు తీసుకున్నామండి. ఇది వచ్చేసి ప్రసన్న ఇష్టపడి తీసుకుంది, కలర్ ప్యారెట్ గ్రీన్ అండి. వైట్ చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి, కొమ్మల్లాగా వచ్చినాయండి బ్లాక్వి. ఇది ప్రసన్న ఇష్టపడి ఎరికైందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఒక టాప్ తీసుకున్నాను. ఇది నాకైతే ఈ కలర్ లేదండి టాపు, అందుకని నాకు ఈ కలర్ డ్రెస్సులు లేవు, అందుకని చెప్పేసి నేను ఈ టాప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి డైలీ వేర్ అండి, ఇవేమి ఎక్కువ కాస్ట్ ఏం కాదు. ఇది వచ్చేసి 300 పడింది, పిల్లలు వచ్చేసి 200 పడ్డాయి. డైలీ వేర్కి చాలా బాగుంటాయని తీసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వ్యూ, ఈరోజు పౌర్ణమి కదండి, పైకి వచ్చాను. పైకి వచ్చింటే చందమామ చాలా బాగా అనిపించినాడు, అందుకని చెప్పేసి నేను తీసానండి ఇలాగా.
ఇంకా నా వీడియోకైనా మీకు నచ్చినైతే పక్కన రెడ్ కలర్ సింబల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, అడుగు క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటుంది. చూసి వెళ్లే ముందు ఒక లైక్ కూడా కొట్టండి. చాలా బాగుంది కదా పోనం రోజు చంద్ర, చాలా బాగున్నాడు అందుకని తీసేసానండి. ఇక్కడ వచ్చేసి చాలా డిస్టర్బెన్స్ ఉంది నాకు. ఓకే అండి, బాయ్. మరో మంచి లాక్తో మరీ కలుస్తాం.